హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కుక్కతోక వంకరలాగా జిత్తుల మారి చైనా రూట్ మారడం లేదు. ఇండియాతో పెట్టుకుని తప్పు చేశాను, జీవితంలో దాని జోలికి పోను, ఈ మాటే చెప్పాలి చైనా. అందుకే ఆ దేశానికి చుక్కలు చూపించడానికి రెడీ అవుతోంది ఇండియా. గత 3 నెలల గ్యాప్లోనే 2 సార్లు డ్రాగన్ కంట్రీకి 2 చేదు అనుభవాలను రుచి చూపించింది ఇండియా. అయినా ఆ దేశానికి సరైన బుద్ధి రాలేదు. అయినా ఇండియాపై కయ్యానికి కాలు దూవుతోంది చైనా. ముచ్చటగా 3వ సారి కూడా ఆ దేశానికి బుద్ధి చెప్పడానికి, లాగి చెంపదెబ్బ కొట్టడానికి రెడీ అవుతోంది ఇండియా. గాల్వన్ లోయలో చైనాకి ఘోర పరాభవం ఎదురైంది. దీంతో ఆ దేశం వెనక్కి తగ్గుతుంది అని భావించారు అంతా. అంతేకాదు, డ్రాగన్ కూడా రాజీకి వచ్చింది. ఇండియా బోర్డర్లోకి దూసుకువచ్చిన తన బలగాలను వెనక్కి తరలిస్తానని మాట ఇచ్చింది. ఆ దిశగా చర్చలు సైతం స్టార్ట్ చేసింది చైనా. అయినా డ్రాగన్ తానిచ్చిన మాట నిలబెట్టుకోలేదు. గాల్వన్ పరాభవంతో చైనాకి మరో లెంపకాయ కూడా వేసింది ఇండియా. చైనాకి చెందిన 59 యాప్లను నిషేధించడం, ఒకే ఒక్క నిర్ణయంతో చైనాకు చెందిన 59 యాప్లు ఒకేసారి నిషేధానికి గురయ్యాయి. ఆ దేశానికి 7 ఏడాదికి 50,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. వచ్చే 7 ఏడాది నుంచి అది మరికాస్త పెరగడం గ్యారంటీ అని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంత జరిగినా చైనాకి చలనం లేనట్లు నటిస్తోంది. ఇండియాతో వారికి మళ్లీ చేతులు చేస్తోంది. అందుకే ఈసారి మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది ఇండియా. మరిన్ని యాప్లను బ్యాన్ చేసే అంశంపై యోచిస్తోంది. గూగుల్ ప్లేస్టోర్లో చైనాకు చెందిన 280 చైనా యాప్లపై కూడా నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. చైనాలో సర్వర్లు ఉన్న యాప్లను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ గుర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన పబ్జీని కూడా బ్యాన్ చేయాలని కేంద్ర సర్కార్ యోచిస్తోంది. 280 యాప్లపై ఇప్పటికే కేంద్ర ఐటీ శాఖ నిఘా పెట్టినట్లు తెలిసింది. ఆ యాప్ల ద్వారా సమాచారం ఎలా మారుతుంది అన్న అంశంపై వివరాలు సేకరిస్తోంది. 20 యాప్ల ద్వారా జరుగుతున్న డేటా మార్పిడిపై నిపుణులు సమాచారం సేకరించినట్లు తెలిసింది. చైనాలో సర్వర్లు ఉన్న అన్ని యాప్లను బ్యాన్ చేసే యోచనలో ఉంది. కాగా ఇప్పటికే 59 చైనా యాప్లను నిషేధించడంపై భారత్ తమని తీవ్ర ఆందోళనకి గురిచేస్తున్నట్లు చైనా పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. అయితే ఆ దేశాన్ని దారిలోకి తీసుకురావాలంటే ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని భారత్ భావిస్తోంది. ఈ విధానాన్ని అగ్రరాజ్యం సైతం అభినందిస్తోంది. చైనాకి బుద్ధి చెప్పడానికి ఇండియా బాటలోని ఆస్ట్రేలియా, అమెరికా సైతం పయనిస్తున్నాయి. డ్రాగన్ యాప్లని బ్యాన్ చేయాలని భావిస్తున్నాయి. ఈ దేశాలు సైతం ఇండియా తీసుకోబోయే నిర్ణయంతో చైనా ఈసారైనా వెనక్కి తగ్గుతుందో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.